హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగున్నట్లయితే కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. ఈరోజు వీడియో వచ్చేసి అలసంద వడలు ఎలా తయారు చేయాలో ఏంటి అనేది మొత్తం ప్రాసెస్ ఈ వీడియోలో ఉంది ఫ్రెండ్స్. మీరందరూ చూడాలని ఈ వీడియో షూట్ చేశాను, మీకు షేర్ చేస్తున్నాను. ఎవరికైనా అలసంద వడలు రాని వాళ్ళు ఉంటే ఈ వీడియో చూసి తప్పకుండా నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఇవి ఈ అలసందలు చేయడం అనేది చాలా అంటే చాలా ఈజీ ఫ్రెండ్స్. ఎవరికి అయినా రాకుండా ఉన్నా ఈ వీడియో చూసి నేర్చుకోవచ్చు. ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే ఇవి ఎలా తయారు చేయాలి ఏంటి అనేది మీరు తప్పకుండా నేర్చుకుంటారు ఫ్రెండ్స్. అలానే ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేయడం వల్ల నా లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. వీడియో చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే లైక్ మాకు సపోర్టింగ్గా ఉంటుంది. అలా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మాకు. ఇక వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్. హాయ్ గాయ్స్, ఇది ఎర్లీ మార్నింగ్ అదే టీ రెడీ చేస్తున్నాను. టీ రెడీ అయితేనే తాగేసి మిగతా పనులన్నీ చూసుకోవాలి కాబట్టి టీ రెడీ చేస్తున్నాను. ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది. నెక్స్ట్ తాగడమే, తాగేసి వంట పని ఇంటి పని అన్నీ చూసుకోవాలి. ఫస్ట్ తాగేసి టిఫిన్ ఏం కావాలి, మధ్యాహ్నానికి ఏం కావాలి అనేసి అన్ని పనులు చూసుకోవాలి కదా. కాబట్టి ముందుగా టీ తాగేస్తున్నాను. అయిపోయింది కూడా, ఇంకా గ్లాసుల్లో పోసేసినాను. నెక్స్ట్ తాగడం. ఇంకా టీ రెడీ అయింది, తాగుతున్నాను ఫ్రెండ్స్. ఇంకా తాగేసి టిఫిన్ చేయాలి. టీ తాగుతున్నాను, అయితే వచ్చింది కూడా టీ తాగేది. నెక్స్ట్ మిగతా పనులు స్టార్ట్ చేసుకోవాలి. అలసందలు నానేసాను ముందుగానే, ఎందుకంటే ఎక్కువసేపు నానితే ఎక్కువ టేస్టీగా వస్తాయి కాబట్టి గంట ముందు నానేసాను. నానేసిన తర్వాత ఇంకా అవి బాగా నానాక వాటిని బాగా కడగాలి. పైన పొట్టు ఉంటుంది కదా, ఆ పొట్టు పోయేంతవరకు కడుక్కోవాలి. కడుక్కున్నాక ఇంకా రోట్లో వేసి నూరుకోవాలి. మనం మిక్సీలో అయినా వేసుకోవచ్చు, రోట్లో అయినా వేసుకోవచ్చు, మిక్స్ వేస్తుంది. నేనైతే రోట్లోనే నూరుతాను. రోట్లో నూడడం వల్ల ఎక్కువ టేస్టీగా ఉంటాయి, మిక్సీలో అయితే అంత టేస్టీగా ఉండవు. కాబట్టి రోట్లోనే నూరుతాను నేను ఎప్పుడైనా. ఇంకా ఆల్రెడీ రోట్లో సగం నూరేసాను. ఆనియన్స్, అలసందలు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇంకా ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా రోట్లో నూరడం అయిపోయింది. ఆనియన్స్ ఏంటంటే పిండి మెత్తగా అయిన తర్వాత లాస్ట్లో వేసి రెండు రౌండ్లు తిప్పుకోవాలి, తిప్పితే బాగుంటాయండి. కొంచెం సాల్ట్, రుచికి సరిపడంత సాల్ట్ వంట సోడా యాడ్ చేస్తున్నాను. ఆ రెండు యాడ్ చేసుకున్నాక బాగా కలుపుకోవాలి. ఆ రెండు పిండిలోకి మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. కలుపుతున్నాను. ఇంకా వంట సోడా యాడ్ చేసినాను. ఇంకా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలుపుతున్నాను చూడండి, బాగా కలుపుకోవాలి పిండిలోకి కలిసేంత వరకు ఆ రెండు. ఇంకా కలిపేసినాను అంత పిండి అంతా. అంత కలపడం అయిపోయింది కదా, ఇంకా వంటలు ప్రిపేర్ చేస్తాను. ఒక కవర్ వేసుకొని ఆ కవర్ మీద పిండి కొంచెం ఉంటలుగా తీసుకొని దాని మీద వేసుకోవాలి. వేసిన తర్వాత ముంటలుగా వేస్తాం కదా, దాని మధ్యలో ఒక హోల్ వేసుకోవాలి. అలా హోల్ వేసుకుంటే బాగుంటాయి. అది ఇష్టం లేదనుకుంటే రౌండ్గా కూడా వేసుకోవచ్చు. నేను హోల్ వేసుకుంటున్నాను. రౌండ్గా వేసుకున్నా కూడా బాగుంటాయి. ఇంకా వేడిగా అయినా వేడిగా అయిన నూనెలో వేసుకొని కలుసుకోవాలి. చూడండి, ఇంకా నేను నూనెలో వేసుకున్నాను. సగం కాలిపోయినాయి, ఆల్మోస్ట్ కాలిపోయినట్టే. ఓ పక్క కాలితే ఇంకో పక్క తిప్పుతున్నాను చూడండి. గోల్డ్ కలర్లో ఉన్నవన్నీ కాలిపోయినాయి అన్నమాట. వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి.
ఆల్మోస్ట్ కాలిపోయినాయి ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి. మీరు ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు పిల్లలు అయితే. ఇవి చికెన్లో కానీ, చికెన్లోకి బాగుంటాయి ఈ వడలు. ఇంకా పచ్చిమిర్చి కారంలోకి కూడా బాగుంటాయి. చాలా అంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్లో పెట్టండి ఎలా ఉన్నాయి ఏంటి అనేది. మీరు అలా కామెంట్ చేయడం వల్ల నేను మరికొన్ని వంటలతో మీ ముందుకు వస్తాను. తప్పకుండా లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అందరూ సపోర్ట్ చేస్తారనేసి నేను అనుకుంటున్నాను. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూస్తే ఇది ఎలా చేయలేమిటి అనేది మీకు తెలుస్తుంది. ఇంకా ఆల్మోస్ట్ అవి కాలిపోయినాయి. తీసి పక్కన పెట్టుకోవాలి. ఎర్రగా అనేవన్నీ తీసి పక్కన పెడుతున్నాను చూడండి. వచ్చినాయి. ఇంకా పిండి కూడా అయిపోయింది. ఇంకా నెక్స్ట్ తినేయడమే. మా వాళ్ళంతా వెయిట్ చేస్తున్నారు ఎప్పుడా ఎప్పుడా అనేసి. ఇంకా చూడండి అన్నీ అయిపోయినాయి. ఇంకా నెక్స్ట్ తినేయడమే ఫ్రెండ్స్. మేము ఆల్రెడీ చికెన్ కర్రీ చేసాము. చికెన్ కర్రీలోకి బాగుంటాయని ఇంకా చికెన్ కర్రీలోకి వేసుకొని తినాలి ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉన్నాయనేది నాకు కామెంట్ చేయండి. తప్పకుండా కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అయిపోయింది ఫ్రెండ్స్. పిండి కూడా అయిపోయింది. నెక్స్ట్ అన్నీ తీసేసి తినేయాలి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరికొన్ని మంచి వీడియోస్ నేను ముందుకు వస్తాను. తప్పకుండా మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా అయిపోయినాయి, అన్నీ రెడీ అయిపోయినాయి. నెక్స్ట్ తినేయడం ఫ్రెండ్స్ చూడండి. చాలా బాగున్నాయి, చాలా అంటే చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి.